బాలీవుడ్ లో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచులర్ అనగానే అంతా ఒకేసారి చెప్పే పేరు ప్రభాస్. యంగ్ రెబల్ స్టార్ ఓ ఇంటివాడు ఎప్పుడవుతాడా అని అభిమానులు ఎదురు చూస్తూనే ఉన్నారు. అయితే ఈసారి గాసిప్ కాదు, నిజంగా నిజం. ఎందుకంటే ప్రభాస్ పెళ్లికి ముహూర్తం ఫిక్స్ చేసేసింది ఎవరో కాదు, తన పెదనాన్న కృష్ణంరాజు భార్య శ్యామలాదేవి. డార్లింగ్ ఫ్యాన్స్ కి పెద్ద గుడ్ న్యూస్ ఇది. ఇంతకీ పెళ్లి ఎప్పుడంటే, నేను మీ యాంకర్ స్నేహితున, వెల్కమ్ టు బర్డ్ మీడియా. పాన్ ఇండియా హీరో యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ పెళ్లిపై మరోసారి అదిరిపోయే అప్డేట్ ఇచ్చారు ప్రభాస్ పెద్దమ్మ శ్యామలాదేవి. గతంలోనూ చాలా సార్లు ప్రభాస్ పెళ్లిపై ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన శ్యామలాదేవి ఈసారి పెళ్లెప్పుడో కన్ఫర్మ్ చేసేశారు. 40 ఏళ్లు దాటినా ఇప్పటి వరకు ప్రభాస్ పెళ్లి చేసుకోకపోవడం, పెళ్లి గురించి అడిగితే ఏదో ఒకటి చెప్పి దాటేయడం ఫ్యాన్స్ లో కొంత అసంతృప్తిని నింపింది. గత 6-7 ఏళ్ల నుంచి అదిగో ఇదిగో అంటున్నారే కానీ ప్రభాస్ పెళ్లి జరిగింది లేదు. రీసెంట్ గా అనుష్క పేరెంట్స్ ని కలిసి వచ్చాక పెళ్లిపై డిస్కషన్ జోరందుకుంది. మరోవైపు ఫ్యాన్స్ ఏ సహాయంతో ప్రభాస్ అనుష్కకి పెళ్లి చేసి ఓ పాపను కూడా క్రియేట్ చేసేసారు. ఇక ఇవన్నీ అవసరం లేదంటూ ఫుల్ క్లారిటీ ఇచ్చేశారు శ్యామలాదేవి. దేవీ నవరాత్రుల సందర్భంగా విజయవాడ దుర్గమ్మను దర్శించుకున్న ఆమె ప్రభాస్ పెళ్లిపై క్లారిటీ ఇచ్చారు. కృష్ణంరాజు మాత లేకపోయినా ఆయన పేరు నిలబెడుతూ మా ఫ్యామిలీ ముందుకెళ్తుంది, దుర్గమ్మ ఆశీస్సులతో ప్రభాస్ పెళ్లి త్వరలోనే ఖచ్చితంగా ఉంటుంది. అయితే అమ్మాయి ఎవరు, పెళ్లి డేట్ చెప్పను, కానీ త్వరలోనే మా ఇంట్లో శుభకార్యం ఉంటుంది. ఇంకా క్లారిటీ ఇవ్వాలంటే వచ్చే దసరా నాటికి ప్రభాస్ ఖచ్చితంగా ఓ ఇంటివాడు అవుతాడని చెప్పుకొచ్చారు. ఇప్పుడు ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. శ్యామలాదేవి చెప్పినట్లు వచ్చే దసరా లోపు ఓ ఇంటివాడు అవుతాడంటే 7 ఏళ్లలోగా పెళ్లి జరగబోతుందన్నమాట. ఇదే నిజమైతే ఫ్యాన్స్ కు ఇంతకు మించిన దసరా కనుక ఏముంటుంది? అయితే 7 ఏళ్లలోగా పెళ్లి అనే సంతోషమే. పిల్ల ఎవరన్నది ఇప్పుడు సరికొత్త డిస్కషన్. అసలు ప్రభాస్ పెళ్లి అనగానే ముందుగా అందరికీ అనుష్క పేరు గుర్తొస్తుంది, ఎందుకంటే వీళ్ళిద్దరూ బెస్ట్ ఫ్రెండ్స్, ఇద్దరు కలిసి వరుసగా సినిమాలు చేశారు. ఇప్పటికీ పెళ్లి చేసుకోకుండా ఉండిపోవడంతో వీళ్ళిద్దరూ రిలేషన్షిప్ లో ఉన్నారని, ప్రేమించుకుంటున్నారని, త్వరలో పెళ్లి కూడా చేసుకుంటున్నారని రకరకాలుగా వార్తలు తెరపైకి వచ్చాయి. కానీ అవేవి నిజం కావని, తమ బెస్ట్ ఫ్రెండ్స్ అని ప్రభాస్ అనుష్క పల సందర్భాల్లో క్లారిటీ ఇచ్చారు. కానీ ఆ రూమర్స్ కి చెక్ పడడం లేదు. వాస్తవానికి కృష్ణంరాజు బతుకున్నప్పుడే ప్రభాస్ పెళ్లి చేయాలనుకున్నారు, కానీ షూటింగ్స్ లో బిజీ ఉండడం వల్ల అది జరగలేదు. అనారోగ్యంతో ఆయన కాలం చేయడంతో ప్రభాస్ కుటుంబ బాధ్యతలు తీసుకున్నాడు. తన చెల్లెళ్లకు పెళ్లి అయిన తర్వాత తాను చేసుకుంటానని చెప్పినట్లు ఇటీవల వార్తలు వినిపించాయి. అయితే తాజాగా శ్యామలాదేవి ప్రభాస్ పెళ్లి గురించి క్లారిటీ ఇవ్వడంతో ఫ్యాన్స్ ఫుల్ ఖుషీగా ఉన్నారు. ఇక ప్రభాస్ సినిమాల విషయానికి వస్తే ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో నటించిన సలార్ విడుదలకు సిద్ధమవుతోంది. కంప్లీట్ యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ఈ మూవీ డిసెంబర్ 22న వరల్డ్ వైడ్ గా రిలీజ్ కానుంది. కల్కి మారుతి సినిమాలు షూటింగ్ దశలో ఉన్నాయి. ఇంతకీ ప్రభాస్ తో మూడుమూళ్లు వేయించుకునే అమ్మాయి ఎవరంటారు? ఓటు వేయడం మన హక్కు, మన బాధ్యత. ఆ ఓటు ఉందో లేదో కూడా చూసుకోవడం మన బాధ్యతే. మన ఓటు గల్లంత అయింది అంటే మన ఆస్తిని ఎవరో కొట్టేసినట్లే. వెంటనే మీ ఓటు ఉందో లేదో, ఎక్కడుందో చెక్ చేసుకోండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి.